ಬುಜ್ಜಿ ಪಾಪಾ ಬಂಗಾರ ಕುಂಡ ಬುಜ್ಜಿ ಪಾಪನಿ ತಾಕೂಡದು ಇಲ್ಲರ ನೀನು ಬುಜ್ಜಿ ಪಾಪ ದಗ್ಗರೇ ಉಂಟಾನೆ ಅಂತ ಇಲ್ಲರ ಮಂಚಿ ಪಿಲ್ಲಲ ಚೆಪ್ಪಿನಂತೆ ವಿನಾಲಿ ಕಂಗ್ರಾಚುಲೇಷನ್ ಮಿಸ್ಟರ್ ಮಾಧವ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಪಾಪ ಚಾಲಾ ಮುದ್ದುಗಾ ಉಂಡಿ ಡ್ಯಾಡಿ ಆಂಟಿಕಿ ಅಂಕಲ್ ಕಿ ಚಾಕಲೇಟ್ ಸಿಗನಾ ఏమా ఈ రోజు స్కూల్ కి వెళ్ళదా లేదు బుజ్జిబాబు నదిలేసి స్కూల్ కి ఎలా వెళ్ళేది కాదు డాడీ బుజ్జిబాబు పుట్టిందిగా ఇక డాడీ వళ్ళో కొచ్చిన ఛాన్స్ నీకు లేదులే అవును ఇక డాడీ మమ్మీకి రమ్య అక్కర్లేదు బుజ్జిబాబు ఉంటే చాలు ఇక మమ్మీ నిన్ను దగ్గరికి రానివ్వదు ఎన్ని బస్తాల సిమెంట్ మాయం ఇకటే 120 కరెక్టేనా సచ్చికీర్తి ఏదో పొరపాటు జరిగిపోయింది సార్ పొరపాటు కాదు నమ్మక ద్రోహం అవునా అవును సార్ నేను నిన్ను ఇప్పుడు ఏం చేయాలి తీసిపారేయాలి మోసం చేసినందుకు పోలీసులకు అప్పచెప్పనా అయ్యో వద్దు సార్ చేతికి దొరికితే సిమెంట్ కలిపినట్టు కలిపి పారేస్తారు సార్ ఏది ఏమైనా నిన్ను విడిచిపెట్టే ఉద్దేశం లేదు దేవుడు చల్లగా చూడాలి నన్న అది మనసులో ఉంటే చాలు ఏ కండిషన్ తో నిన్ను ఉద్యోగంలో ఉంచుతున్నానో తెలుసా తెలియదు సార్ నువ్వు దొంగిలించిన 120 బస్తాల సిమెంట్ ఖరీదుని నీ జీతంలో కట్ చేస్తా ఒక్కసారి కాదు నెలకింతని కట్ చేస్తాను ఏమంటో మీ ఇష్టం ఇంకో కండిషన్ కూడా ఉంది చెప్పండి ముందు నీ పేరు మార్చుకో సత్యద్రోహి అని మార్చుకుంటా ఆ ఇది కరెక్ట్ ఒరేయ్ సత్యద్రోహి ఇవన్నీ నీకు అవసరం అంటావా సత్యద్రోహి గారు మీరు నా మాట లెక్క చేయలేదు అందుకు అనుభవించండి అనుభవించుపో అమ్మా కాఫీ అక్కడ పెట్టు మమ్మీ మమ్మీ రేపు నాకు హాలిడే రమ్య దూరంగా నిల్చొని మాట్లాడు మమ్మీకి ఇప్పుడు బుజ్జిపాపని ఎవరు తాకడం ఇష్టం లేదు తాగుతావా నువ్వు తాగితే పాపకు నిప్పుటదు పాపకు ఏమైనా తగ్గిందా లేదు మధ్యాహ్నమే మందిచ్చాను పసిపిల్లలకు ఇవన్నీ మామూలే భయపడద్దు రమ్యని తీసుకెళ్లి పాలు పెట్టండి రమ్మ నువ్వు కొన్నాళ్ళు నాతోనే ఉండాలి మరి మమ్మీ మమ్మీ బుజ్జిపాప ఇక్కడే ఉంటారు డాడీ పక్కనే పడుకోవాలి వద్దు చూడు రాత్రికి హోంవర్క్ ఫినిష్ చేసి అన్నం తినేసి ఇంచక్క మన ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ పడుకుందాం వద్దు నేను మమ్మీ దగ్గర పడుకుంటా తన్ని ఇక్కడే పడుకునివ్వండి అదే వద్దు నిద్రలో కాలో చెయ్యో పాప మీద వేస్తే రా రమ్య మమ్మీ రమ్మంటున్నానా బుజ్జిపాప పుట్టిందిగా ఇక డాడీ ఒళ్ళోకి వచ్చిన ఛాన్స్ నీకు లేదులే అవును ఇక డాడీ మమ్మీకి రమ్య అక్కర్లేదు బుజ్జిపాప ఉంటే చాలు ఇక మమ్మీ నిన్ను దగ్గరకు రానివ్వదు మమ్మీ బకెట్ పెట్టవా ఏంటి నువ్వు చేసేది ఒళ్ళు పాపను కనిపించట్లేదా బకెట్ పెట్టు కమలమ్మకు చెప్పు ఆవిడ పెడుతుంది కమలమ్మ వద్దు నువ్వే పెట్టాలి నా చేతిలో పాప ఉంది కదమ్మా పాపని కింద పడుకోబెట్టచ్చుగా ఏంటి నువ్వు అనేది పాపని కింద పడుకోబెట్టినా పాపని కింద పడుకోబెడితే ఏంటి ఏంటి గొడవ మమ్మీని బక్కలు పెట్టమంటే పెట్టట్లేదు నేను పెడతాను రా ఆనక్ మమ్మీ పెట్టాలి అనవసరంగా దెబ్బలు తింటా స్కూల్ టైం అవుతుంది కూర్చో ఏమండి వచ్చేటప్పుడు రెండు మీటర్ల క్లాత్ తీసుకురండి పాపకు రాత్రులు వేయటానికి రెండు మూడు జుబ్బాలు కుట్టాలి నా బుజ్జిపాపకి రాత్రిపూట చలి ఇస్తుందా నా బంగారు కొండకి జుబ్బాలు కొట్టడానికి వచ్చేటప్పుడు క్లాత్ తీసుకొస్తాను ఆ విధంగా తండ్రి ఒడి నుండి పినతల్లి ధ్రువుణ్ణి దించి వేసింది ఏడుస్తూ అమ్మ దగ్గరికెళ్లాడు విషయం విన్నాక అమ్మకి దుఃఖం కలిగింది తండ్రి ఒకడైనప్పటికీ ఇద్దరు తల్లుల బిడ్డలు అందులో ఒక బిడ్డ మీద తండ్రి మిక్కిలి ప్రేమ చూపుతున్నాడు ఆ తండ్రి ప్రేమ తనకు దొరకాలంటే ఏం చెయ్యాలని ధ్రువుడు అమ్మని అడిగాడు భగవంతుణ్ణి ప్రార్థించమని అమ్మ పుత్రునికి ఉపదేశించింది ధ్రువుడు కోట నుండి అడవిలోకి వెళ్లిపోయాడు అక్కడికెళ్లి తపస్సు చేయడం మొదలుపెట్టాడు భగవంతుడు ధ్రువుని ప్రార్థనలు విన్నారు
ధ్రువుని ఒక నక్షత్రంగా మార్చి ఆకాశంలో ప్రతిష్ఠించాడు. అదే మనం ఇప్పటికీ చూస్తున్న ధ్రువ నక్షత్రం. ఈ కథ నుండి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన నీతి ఏంటో తెలుసా? కన్నతల్లి ప్రేమ సవతి తల్లి నుండి ఎప్పటికీ దొరకదు అని. మీ అందరికీ అమ్మా నాన్నలున్నారు కదా, అమ్మ ప్రేమ ఏంటో ఒక్కొక్కరు ఒక ఉదాహరణ చెప్పండి. విజయ్ నువ్వు చెప్పు. మా అమ్మ రోజు నా కథలు చెప్తుంది. రైట్. జూలీ ఇక నువ్వు చెప్పు. అమ్మే నాకు రోజు స్నానం చేయించి తలదూతుంది. సీ డౌన్. రమ్య నువ్వు చెప్పు. నాకు మమ్మీ లేదు. కన్నతల్లి ప్రేమ సవతి తల్లి నుండి ఎప్పటికీ దొరకదు అని. రమ్య ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? డాడీ మమ్మీ ఇంకా ఎందుకు ఇంటికి రాలేదు? వాళ్ళు పాపాయిని డాక్టర్ కి చూపించడానికి తీసుకెళ్లారు కదా, ఇప్పుడు వచ్చేస్తారు. నువ్వు చదువుకో. మరి నన్నెందుకు డాక్టర్ దగ్గర తీసుకెళ్లేదు? నీకేం కాలేదు కదమ్మా డాక్టర్ దగ్గర తీసుకెళ్లడానికి. డాడీ మమ్మీ మరి నేను వచ్చేదాకా ఆగొచ్చు కదా. చిన్న పాపకు ఒంట్లో బాగోక తీసుకెళ్లారు. అయినా చిన్న పాప పుట్టిన తర్వాత నా మీద ఎవరికి ప్రేమ లేదు. ఎవరన్నారా మాట? అందరికీ నువ్వంటేనే ప్రేమ. ప్రేముంటే నన్ను ఒక్కదాన్నే వదిలేసి వెళ్తారా? ఇప్పుడు అందరికి చిన్న పాపే కావాలి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? అన్నం తినమ్మా. నాకొద్దు. చూడు అందరూ అన్నం ఎలా తింటున్నారు. నువ్వు తినమ్మా. నాకొద్దని చెప్పానుగా. అమ్మే గారు రోజు నాకు అన్నం తీసుకొచ్చేది. మమ్మీ వచ్చి పడితేనే నేను అన్నం తింటాను. మమ్మీ పాపను వదిలేసి ఎలా వస్తుంది? చిన్న పాపని కమలమ్మ చేతికిచ్చి మమ్మీ వస్తే ఏంటి? అది నిజమేనమ్మా. ఇప్పుడు నువ్వు తిను, ఇంటికెళ్ళాక అమ్మ తినిపిస్తుంది. తినమ్మా. వద్దు. నా బంగారు తల్లి ఇది తాగు. వద్దని చెప్పానుగా. మధ్యాహ్నం భోంచేయలేదని మూర్తి చెప్పాడు. ఇదన్నా తాగమ్మా. నాకేం వద్దు. అది కుదరదు. ఈ పాలు తాగాలి, బిస్కెట్లు తినాలి. డాడీ రావడం ఆలస్యం అవుతుంది, అందుకని పాపకి ఏమేం పెట్టాలో అన్ని నాకు చెప్పే వెళ్ళారు. సరే ఓకే, చెక్కు రేపు పంపిస్తాను. ఓకే ఓకే.